శ్రీ సమగ్ర భగవద్గీత యందు అక్షర బ్రహ్మయోగమను అష్టమోధ్యాయము. బ్రహ్మమేమి ఆధ్యాత్మమది ఏమి కర్మమనగ భూతమనగ ఏమి అధిదైవం బనగమేతి చెప్పు ఈ రీతి లేవి మర్మంబులేవి పురుషోత్తమా. అధియజ్ఞం బనగ అది ఏది ఏది ఈ దేహంబునందు అంత్యకాలమున యుక్తులెట్లు నిన్ను తెలిసి మరువక నిన్ను దలతురు. అందురు అక్షరమే బ్రహ్మమని స్వభావమును ఆధ్యాత్మమనుచు భూత భావముల కారకమేదది ఆ సృష్టి క్రియనే కర్మమందురు. క్షరభావమది అధిభూతంబు పురుషుండు అధిదైవంబునందురు దేహమున నన్నే అధియజ్ఞుడందురు. అరయు దేహధారులలో శ్రేష్ఠుడా తెలియు నీవు అంత్యకాలమున తానెవరు నన్ను తలచుతు దేహము విడిచి వెడలు వారు నా రూపమే చెందెదరు సంశయమెంతయూ వలదు. ఎవరు తమ అంత్యకాలమునందు ఏమి తలచుచు విడుతుర ప్రాణము పొందుదురు వారు ఆయా రూపము వారి వారి భావ భవితంబు వల్ల కాన సర్వ కాలములందు నీవు నను స్మరించుచు చేయు యుద్ధము నీ మనోబుద్ధి నా కర్పించగ నన్ను పొందెదవు సంశయము లేదు. అభ్యాసయోగయుక్తుడై నీవు అన్యాసక్తులు లేనివాడై దివ్యాత్మస్థిత పరమ పురుషుని అవ్యయుని చింతింత పరమంబు పొందు. కవిపురాణుండు శాసితుడెవ్వడు అనువందను స్మరించదగువాడు సర్వధాత చించరూపుడెవడు ఆదిత్యవన్న తమస్సు కావలయవ్వడు వానినంతమున యోగ బలముతో మనసునందు అచల భక్తితో ప్రాణంబును భ్రూమధ్యమున నిలిపి మనుజుండు దివ్య పరమంబు పొందు. విధులు దేని వదింతురక్షరమని దేని ప్రవేశించు నిరాసక్తుడు బ్రహ్మచర్యులు ఏమిచ్చింతురు అట్టి పదమును దాని తెలిపెదను. సర్వద్వారముల సంయమము చేసి మరి మనసును హృదయమందు నిలిపి మూర్ధ్నమందు ప్రాణములను చేర్చి ఆత్మయోగ ధారణము చేసి బ్రహ్మముకారముచ్చరించుచు అన్నిటయున్నా నన్ను తలచుచు దేహమునెవరు త్యజయింతురో అతడే పరమగతిని పొందు మహాత్ముడు. సతతము అనన్య చేతసుడగుచు నన్ను నిత్యము ఎవడు స్మరించునో నిత్యయుక్త యోగి అగును ఎవడు పార్థానే వానికి చాలా సులభమగుదు.
సంసిద్ధిని తాము చెంది చేరి నన్ను మహాత్ములైన వారు మరి దుఃఖాలమయమ శాశ్వతమగు మరు జన్మను తిరిగి పొందబోరు. బ్రహ్మవరకుండెడి లోకములెల్ల పునరావర్తన కల్గించుచుండు కాని నన్ను పొందిన మహాత్ముడు పునర్జన్మ లేక నన్ను చేరును. సహస్రయుగములు బ్రహ్మకు పగలు సహస్రయుగములు బ్రహ్మకు రాత్రి ఈ అహోరాత్రులు తెలిసిన వారు కాలతత్వముల విజ్ఞులు యోగులు. బ్రహ్మకు దినము ప్రారంభమపుడు సకలమ వ్యక్తము చే ప్రభవించు బ్రహ్మకు రాత్రి అగుచుండునపుడు వ్యక్తము అవ్యక్తమున లీనమగును. సర్వభూతములు కర్మంబు వలన మరల మరల పుట్టిపోవుచుండు దినాగమనమున ప్రభవించుచుండి రాత్రి యందు లీనమగుచునుండి అవ్యక్తము కన్న పరమమేది అవ్యక్తమున కూడా ఉండునేది సర్వ సనాతన సద్వస్తువేది సర్వము నాశమైన అది నాశము కాదు. దేని నవ్యక్తమక్షరమందురు పరమమైన గతి ఎందురు విదులు ప్రాప్తమంది మరల నివర్తించరు అదే నా పరమధామము తెలియు. భూతములంత స్థితము దేనిలో అన్నిట వ్యాపించి ఉండునెవరు అతడు పరమ పురుషుండు వినుము అది అనన్య భక్తికి లభ్యమగును. యోగులు ఏ కాలమునందు వెడల ఆవృత్తి అనావృత్తి పొందెదరు ఆ విధముల కాలములని నీకు నేను ప్రవక్షించెద వినుము విజయా. జ్యోతి అగ్ని దినము శుక్లపక్షము ఉత్తరాయణంబను మార్గములో పోవుచుండునెవడు బ్రహ్మ విదుడు తప్పక పొందును బ్రహ్మమును. ధూమరాత్రంబు కృష్ణపక్షము దక్షిణాయనంబను మార్గమున పోవుచుండెవడు ప్రఛాయ చెంది తరలి వచ్చుచుండు చక్రంబునందు. వెలుగు చీకట్ల పక్షములు రెండు కలిగి జగమున శాశ్వతమునుండు వెలుగు మార్గములు నివృత్తి చేయ కలుగు చేయు ఆ వృత్తిని చీకట్ల త్రోవా. ఈ రెండు త్రోవలు తెలియువాడు అరయ మోహమును చెందలేడు కనుక సర్వకాలములందు నీవు యోగయుక్తుడవు కమ్ము అర్జున. వేదంబు యజ్ఞ తపంబులందు సద్దానమందు సత్ఫలములుండు అతడు యోగి దానిన అతిక్రమించి ఆజ్యంబు పరమస్థానంబు పొందు. శ్రీ వేదం వ్యాసముని రచనకు తెలుగు సేతయును నారాయణ ప్రణీతంబును ఉపనిషత్ ప్రతిపాదకంబును బ్రహ్మ విద్యయును యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదంబునునగు శ్రీ సమగ్ర భగవద్గీతయందు అక్షర బ్రహ్మయోగమును అష్టమోధ్యాయము సంపన్నము.